మన మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం రామారావు అండ్ డ్యూటీ మరికొన్ని గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీలో ఇప్పటికే ప్రీమియర్ షోలని కంప్లీట్ చేసుకుంది. క్రాక్ సినిమా తరువాత అంతకు మించిన ఎనర్జీతో మాస్ మహారాజ రవితేజని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. డైరెక్టర్ శరత్ మాండవ రామారావు అండ్ డ్యూటీ మొదటి ట్రైలర్ తోనే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలన్నీ కూడా ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశాయి. త్రిబులర్ మరియు కేజీఎఫ్ సినిమాల తరువాత మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. రామారావు అండ్ డ్యూటీ సినిమా కోసం మన తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటే మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి వస్తున్న రివ్యూ ఒకసారి పరిశీలిస్తే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్ బాస్టర్ అనే రివ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ ఏమాత్రం తగ్గకుండా ఉండటం, ఇంకా ఫైట్ సీన్స్ తో పాటు ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కెమిస్ట్రీతో పాటు ఈ సినిమాలోని పాటలు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో మన రవితేజ క్రాక్ సినిమా తరువాత అంతకు మించిన డబుల్ ఎనర్జీతో ప్రతి సీన్ లోనూ తన నట విశ్వరూపాన్ని చూపించారు. రవితేజ తరువాత శరత్ మాండవ డైరెక్షన్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందట. ఇప్పటి వరకు మన తెలుగులో ఉన్న కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే ని కాకుండా రామారావు అండ్ డ్యూటీకి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో రవితేజ మాస్ డైలాగ్ డెలివరీతో పాటు ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి రామారావు అండ్ డ్యూటీ సినిమాకి బ్లాక్ బాస్టర్ రివ్యూ అయితే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి షోలు మొదలవబోతున్నాయి. ఈ సినిమాతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మాస్ కంబ్యాక్ ఇవ్వటం కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.